తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అంటే ఆ మేనిఫెస్టోను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే పైన అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో అసలు ఆ మేనిఫెస్టో ఎంతవరకు వర్కౌట్ చేస్తారనేది కూడా ఒక ప్రశ్న. అదే ఆ రోజు పేపర్లో హెడ్డింగ్ పనికి వస్తుంది, అది కూడా తెలుగుదేశం అనుకూల వాటిలో. అవి ప్రాక్టికల్గా ఏమైనా జరుగుతాయా? అంటే జరుగుతాయని అంటున్నారా లోకేష్ గారు? అనేది అంటే జనాలు మేనిఫెస్టోల దాంట్లో ఒక విశ్వసనీయత చూస్తారు. వీళ్ళ విశ్వసనీయతని మేనిఫెస్టోల విషయంలో వీళ్ళని ఎవరు విశ్వసించరు. అప్పట్లో నగదు బదిలీ పథకం అన్నారు, తలా 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఇస్తామన్నారు. ఓటేసారు 2009లో వేయలేదు కదా, మొన్నటిసారి నమ్మారు రైతు రుణమాఫీ, అక్కడ దెబ్బతిన్నారు కదా. ఇంకేం నమ్ముతారు వీళ్ళని? బేసిక్గా రెండవది ఇవన్నీ పిచ్చి హామీలు. ఏంటది ఆటో స్టాండ్లు పెడతారా? ఒక బెజవాడలో ఉంది 64 డివిజన్స్, శాశ్వత ఆటో స్టాండ్లు అంటే 64 డివిజన్లు ఉన్నాయి. ఆటో అంటే ఇంట్లో పెట్టుకోరుగా, రోడ్డు మీద పెడతారు. శాశ్వత ఆటో స్టాండ్ అంటే ఏంటి? వాళ్ళకేమైనా పార్కింగ్ స్థలం కేటాయిస్తారేమో. స్థలం కేటాయించడం ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఈయన కేటాయించేది ఏంటి? శాశ్వతం అంటే ఏంటి? ఓ పిల్లర్లు వేసి పైన షెడ్ వేసి చేయాలి, రోడ్డును మూసేసి షెడ్ వేస్తారండి. మళ్ళీ అక్కడే వాళ్ళకి మరుగుదొడ్లు, మరుగుదొడ్లు కట్టడం అంటే ఏం చేయాలి? ఒక ఇప్పుడు ఎక్కడ ఏ సందులోనో గొందులోనో ఎక్కడో పెట్టడానికి కుదరదు కదా. సందులో పెట్టినా ఆటో స్టాండ్లు కుదరవు, మెయిన్ రోడ్డు మీదనే పెట్టాలి. మెయిన్ రోడ్డును సగం మూసేసి స్టాండ్ పెట్టి ఓ సగం మరుగుదొడ్డు కట్టి జనాలు ఆడి నుంచి పోవాలి, అటుపై నుంచి వెళ్ళాలా? అర్థం పర్థం లేదు అది. అది అసలు నీకు సంబంధం లేదు. ఆటో స్టాండ్లు అంటే ఆటో వాళ్ళ ఓటు కోసం, ఏది 10,000 రూపాయలు ఆయన ఇచ్చి ఆయనకి వెళ్తారు కాబట్టి అర్జెంటుగా వెళ్ళని తీసుకోవడం. అప్పుడు జనాలు రివర్స్ అవ్వాలి, మేము ఆడి నుంచి పోవాలి ఆటో స్టాండ్ రోడ్డుకి అడ్డంగా పెడితే. ఇప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్న ఆటో స్టాండ్ అని బోర్డు పెట్టుకుంటారు, సిఐటియూ ఏఐటియూసి ఐఎన్టీయూసి, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ ఆటో స్టాండ్లు అని పెట్టుకుంటారు. ఇట్టాగ ఒక స్టాండ్ పెట్టుకుంటారు, అక్కడ లైన్లో 10 ఆటోలు 15 ఆటోలు 10 ఆటోలు పెట్టుకుంటారు. రైల్వే స్టేషన్ దగ్గర అట్లయితే ప్లేస్ ఫిక్స్ ఉంటుంది, అక్కడ పెడతారు. మిగతా రోడ్ల మీద అట్లాంటిది పక్కన 10 ఆటోలు పెట్టుకుంటారు. దానికి అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైనా మరుగుదొడ్డు ఉండే ఏరియాలో పెట్టుకుంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అట్లా కూడా కుదరదు, అన్ని చోట్ల మరుగుదొడ్లు అయ్యే మెయిన్ రోడ్ల మీద ఎక్కడ ఉంటాయి? ఉండి సచ్చేదే చెంచాడు రోడ్డు, మళ్ళీ దాంట్లో మరుగుదొడ్డు ఎక్కడ ఉంటుంది? బహిరంగ మరుగుదొడ్లు ఉన్న దానికి ఒక కొంచెం దూరంలో పెట్టుకుంటారు, ఎందుకంటే లేకపోతే ఆ కంపు తీరు కావాలి. ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గర మరుగుదొడ్డు పెడితే దానికి అడగడానికి మనిషిని ఎవరు పెడతారు? ఇంకోటి ఆ కంపు వీళ్ళు పద్దాక భరిస్తుండాలి, అప్పుడు అక్కడ పెట్టుకోవడం మానేసి ఆటో తీసుకెళ్ళి అవతల అక్కడప్పుడు. కాబట్టి ప్రాక్టికల్ నేను అనేది అదే, ఆస్తి పన్నులో 50% తగ్గిస్తాం, పాతి రద్దు చేస్తాం మెయిన్. దానికి కూడా ఇక్కడ లాజిక్ ఏంటంటే, నారాయణ లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజ్యాంగం ప్రకారం మున్సిపల్ నిధులను వాడుకునే హక్కు మాకు ఉంటుంది, ఇందులో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం అనే తేడా ఉండదని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కరెక్టే, వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారని ఇచ్చారంట అట్లాగా. ఇప్పుడు వాస్తవంగా అయితే 73-74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు వెళ్ళాలి, కానీ ఇప్పటికీ బైపాసే నడుస్తే మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో కూడా ఆ వ్యవస్థని చెడగొట్టింది మనోళ్ళే. ఇప్పుడు గుజరాత్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, రాజస్థాన్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, మధ్యప్రదేశ్ సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, ఛత్తీస్గఢ్ సక్సెస్ అయిందంటే కూడా ఆ వ్యవస్థ వల్లే. గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులు వెళ్తాయి, అట్లాగే వాటిని చెడగొట్టిన చోట ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఛత్తీస్గఢ్లో మొదట్లో అట్లా వెళ్ళాయి, తర్వాత చెడగొట్టారు, ఫెయిల్ అయింది బీజేపీ. అక్కడ గుజరాత్లో ఎప్పటికి వెళ్తుంది కాబట్టి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓ పల్లెటూరులో ఓ ఫ్యాక్టరీ పెట్టాలండి గుజరాత్లో. నేను విన్నది ఏంటంటే, మనకు మళ్ళీ ఇక్కడ అది రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చేది జనం దగ్గర నుంచి సేకరించి, అక్కడికి మనం వెళ్ళగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, తీసుకెళ్తాడు, ఆ ఊర్లో చూపెడతాడు, మీకు 4-5 ప్లేసెస్ చూపెడతాడు. నచ్చాక ఆ ఊరు సర్పంచి, ఆ ఏరియా వార్డు మెంబరు, ఆ స్థల యజమానితో పాటు అతనితో పాటు ఒక 5 రమ్మంటారు. వీళ్ళని మీతో కూర్చోబెడతారు, మీటింగ్ పెడతారు, వాడు రేటు చెప్తాడు, గవర్నమెంట్ అధికారిక రేటు 15 లక్షలు ఉంది, మీరు ఇంకో 5 లక్షలు వేసియండి అని చెప్తాడు సర్పంచ్, 20 లక్షలు వేసియండి అంటాడు. మా బేరం ఆడతాం మనం, లేదండి 20 మా దగ్గర ఫిక్స్ అంటాడు. 20 లక్షలు ఇచ్చేస్తే మీకు ఫెసిలిటీ ఏమిస్తుంది గవర్నమెంటు? డైరెక్ట్గా రోడ్ వేస్తుంది, అక్కడికి రోడ్డుకి అయ్యే ఖర్చు గవర్నమెంట్ పెట్టుకుంటుంది, కరెంటుది వితౌట్ లంచం నేరుగా తెచ్చి కనెక్షన్ పెడతారు, ఆటోమేటిక్గా నడిచిపోతుంది అక్కడ. పంచాయతీకి ఆ స్వేచ్ఛ ఉంది, ఇక్కడ అట్లా ఎక్కడ సచ్చింది? పంచాయతీరాజ్ సంస్కరణల గురించి కొట్లాడినటువంటి పాపం బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ఇందులోకి వచ్చాక ఆయనే వదిలేసుకున్నాడు. ఆయన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చంద్రబాబు మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసింది ఆయనే. ఆయన ఫైట్ చేసినప్పుడే ఇవ్వాలి, ఇంక ఇప్పుడేమి ఇస్తారు? ఈయన ఇస్తాడా? పోనీ, మున్సిపాలిటీలు కార్పొరేషన్స్కి నేరుగా నిధులు ఉంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకే ఓ ఇది ఉంది. ఇప్పుడు కూడా ఏంటి, స్వచ్ఛ భారత్ నిధులు ఉన్నాయి, నేరుగా కార్పొరేషన్లకు నడుస్తున్నాయి. అసలు వాస్తవంగా శానిటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తోనే, కార్పొరేషన్ స్కూల్స్కి నడుస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లే.
అట్లాగే కార్పొరేషన్లో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్లకి, నాట్ ఓన్లీ కార్పొరేషన్, పల్లెటూళ్ళకి కూడా ఇచ్చేది అదే మధ్యాహ్న భోజనం ఇచ్చే సెంట్రల్ గవర్నమెంటే. కార్పొరేషన్లలో మ్యాక్సిమం అయ్యేవన్నీ అంటే పంచాయతీలు స్థానిక సంస్థలకు వచ్చే వాటిలో 300 అయ్యాయి. రోడ్ల గ్రాంట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కాబట్టి దానికి జాయింట్ అమౌంట్ వేసుకోవాలి. 100 రూపాయలు అవుద్దంటే కేంద్రం 60 ఇస్తుంది, 20 రాష్ట్రం 20 కార్పొరేషన్ పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే నడుస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నుంచి వీళ్ళు మింగేసిన తర్వాత మిగిలిన దాన్ని కొంత ఇస్తే దాంట్లో వేసుకుంటారు. కాబట్టి ఇక్కడ సెంటర్లో ఉంది మోడీ, వీళ్ళకి వ్యతిరేకమే. పోనీ డైరెక్ట్గా ఆయన ఏమి ఇవ్వలేడుగా, వీళ్ళు పోనీ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్తో ఉన్నదే లేదు. ఇవన్నీ వినడానికి బాగుండే ఉపన్యాసం. అయితే మొన్న పంచాయతీ ఎన్నికల ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదని అనుకున్నా, ఎందుకంటే అవి పార్టీకి సంబంధం లేకుండా జరిగినాయి కాబట్టి, పార్టీ గుర్తుకు రహితంగా జరిగింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆల్రెడీ వీళ్ళు చెప్తున్నట్టు 20-21% ఏకగ్రీవాలు అయిపోయినా, కొన్ని సర్వేలు చెప్తున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక్క కార్పొరేషన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కానీ టీడీపీకి అవకాశం లేదు అనేది ఆల్రెడీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ శాంతం ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి క్లోజ్ అయిపోయినట్టేనా, వీటిని ప్రామాణికంగా అయినా తీసుకోవచ్చా ఇప్పుడైనా? కార్పొరేషన్స్ అన్ని క్లీన్ స్వీప్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ రానున్న 3 ఏళ్ళు విపరీతమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. రేపు పొద్దున ధనం ఉన్న నాయకులందరూ పక్కకి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికలకి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా పిలవచ్చు పోటీ చేయమని. అంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి, దొరకని పరిస్థితిలో కొద్దిగా ఫేస్ తెలిస్తే పర్లేదు అన్నటువంటి రూట్లో పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకోటి గెలుపు అవకాశాలు అప్పుడు ఎక్కువ ఉంటాయి కూడా, డబ్బు కంటే అప్పటికి డబ్బుకి వెక్స్ అయిపోతారు జనం, ఆ చాయిస్ వస్తుంది అప్పటికి. ఇప్పటికే వెక్సేషన్ బిగిన్ అయిపోయింది, డబ్బు అతి సర్వత్ర వజ్జేత్తనే బిగిన్ అయిపోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీల్లో 70% గెలిచేసి అంటే ఇప్పుడు 20% అయింది అనుకుందాం, 12 అయిపోయినాయి కదా 75లో, అంటే అప్పుడు దాదాపుగా 15% అయినట్టు మున్సిపాలిటీలు, అంతే కదా. మిగతా 85లో ఒక 60 వైసీపీ కొడితే, 60 కొట్టిందంటే నెంబర్ 1 అయిపోయినట్టు, అక్కడ 75కి వచ్చేసి. అదే 70% కొట్టిందంటే టోటల్గా 75లో ఒక 60 గనక వైసీపీ కొట్టిందంటే గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం. ఈ 3 ఏళ్ళు కూడా తక్కువే, కానీ ఇదే రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వైసీపీకి పెద్ద థ్రెట్ అవుతుంది, కేసీఆర్కి మొన్న ఇందైనట్టే అవుతుంది. అయితే కేసీఆర్కి అదృష్టం చంద్రబాబు గారి రూపంలో వచ్చింది, జగన్కి అదృష్టం ఏ రూపంలో వస్తుందో చూడాలి. ఎందుకు అంటే మున్సిపాలిటీ పంచాయతీ వార్డు ఏది చూసినా టీఆర్ఎస్ గెలిచింది ఫస్ట్ టర్మ్. సంక్షేమం కూడా ఎరగదీసిపోశారు డబ్బులు కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి. అందరూ ఏది చూసినప్పుడు రోడ్డు బాగాలేదు, కాలువ బాగాలేదు, ఎవరు నన్ను తిట్టడానికి ఉండేది, ఇటు కాంగ్రెస్ వాడు కాబట్టి చేయలేదు, ఇటు బీజేపీ వాడు తిడతా కాబట్టి చేయలేదు, అది టీఆర్ఎస్ వాడు గెలిచేస్తే డెవలప్మెంట్ గ్రౌండ్ లెవెల్లో జరగల, డబ్బులు ఎవరు ఇవ్వాలా? అయితే లోకల్ ఒకటి టీఆర్ఎస్ వాడే, పైన టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఎంపీ టీఆర్ఎస్, మంత్రి టీఆర్ఎస్, ప్రభుత్వం టీఆర్ఎస్, కానీ అక్కడ డెవలప్మెంట్ వీళ్ళు ఆశించింది జరగల. జరుగుంటుందో 20 రూపాయలు జరుగుంటుంది, 100 ఎక్స్పెక్ట్ చేస్తే అది అసంతృప్తి పెరిగింది. ఆ టైంలో దెబ్బ అయిపోవాల్సిన టైంలో అదృష్టవశాత్తు చంద్రబాబు గారు వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ని రాజేశారు మొత్తం కలిపి జాయింట్ చేసి, అదే లేకపోతే అక్కడే కొట్టేసేది. దాని ఇంపాక్ట్ ఆ తర్వాత మళ్ళీ ఈయన అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఈయన మళ్ళీ వాళ్ళందరినీ లాక్కొచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఏమైపోయింది దాని ఇంపాక్టు? పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పాఠం చెప్పారు, ఎవరైతే అమ్ముడు పోనటువంటి వాళ్ళని కాంగ్రెస్లో 3 బీజేపీలో 4 ఎన్నుకున్నారు. అప్పుడన్నా ఈయన పాఠం అనుకుని ఉంటే బాగుండేది, బట్ అహం వేడల. దాని పర్యవసాయం ఈలోపు మున్సిపల్ ఎన్నికలు ఇటెట్లో గెలిచేశారు, పంచాయతీ కేంద్ర సార్ ఉన్నది. అది ఇది కలిపి ఏమైంది, మొన్నటి దుబ్బాకి కానీ జిహెచ్ఎంసీకి కానీ నెగిటివ్ బాగా పెరిగింది వీళ్ళది, అది పాఠం. అయితే దాన్ని క్యాప్చర్ చేయడం అవతలడికి జాత కావాలి. వీళ్ళు ఏం లెక్కేస్తున్నారు, ఇందులో పాజిటివ్ది లెక్కేస్తున్నారు. అంతా చేసినందుకు కానీ రెండోసారి మళ్ళీ కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచాడు, సంక్షేమం చేశాడు, ప్లస్ అన్నీ వీళ్ళే గెలుచుకున్నారు కాబట్టి రెండోసారి భారీ మెజార్టీతో గెలిచాడు అనేటు. అక్కడ ఆల్టర్నేటివ్ లేకుండా చేసింది చంద్రబాబు. ఆల్టర్నేటివ్ అట్లాగే ఉంచుంటే ఎవరికాళ్ళు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకే డివైడ్ అయిపోయింది బీజేపీకి. దాని ఇంపాక్టు కేసీఆర్కి 58-63 ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు ఓ రకంగా ఆయనకు పాలు పోశాడు. జగన్ని రాజకీయాల్లోకి తెచ్చి సీఎం ముంచేసింది చంద్రబాబు, కేసీఆర్ని రాజకీయాల్లోకి సీనియర్గా ఏది పార్టీలో నుంచి బయటకు పంపించి సీఎం ముంచేసింది చంద్రబాబు. వాళ్ళిద్దరు ఈయన ఫోటో పెట్టుకోవట్లేదు కాస్త, అదే టైప్లో ఇక్కడ కూడా వ్యవహారం.
ఇప్పుడు ఇది వాళ్ళ కాళ్ళు జడగొట్టుకున్నారు. ఈయనకి ఈయన జడగొట్టుకోకుండా ఉండాలంటే ఇది అది చేసుకోకూడదు. ఇక్కడ అంటే కనీసం మేజర్ మున్సిపాలిటీలైనా కైవసం చేసుకునే అవకాశం ఉందా టీడీపీ? ఎందుకంటే విశాఖలో మనం చూసుకుంటే 4 సిటీలో 4 వేళ్ళ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఇక్కడంటే ఓకే ఒకదానికే పరిమితం అయ్యారనుకోండి, కానీ ఈ రెండింటిలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఒకటేముందంటే జనసేన బీజేపీ కంటెస్ట్ అనేటువంటి దానివల్ల ఎవరు క్లాస్ అవుతారనేది డిపెండెన్స్ ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు గెలవకపోవచ్చు ఎక్కువ స్థానాలు, కానీ గెలుపోవటంని ప్రభావితం చేస్తారు. మొన్నట అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ ఓటుల్లో కూడా 70% 80% ఇటుకే పడ్డాయి, వైసీపీకే పడ్డాయి, బికాజ్ యాంటీ టీడీపీ. ఇప్పుడు అవి డివైడ్ అవుతున్నాయి, అంటే వైసీపీకి వచ్చిన ఓట్లు కొంత తగ్గుతున్నాయి కదా, అది వైసీపీకి మైనస్ కావాలి. సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి రావాలి, అది తెలుగుదేశానికి వెళ్ళాలి. తెలుగుదేశం మీద అంత ప్రతిపక్షంగా నమ్మకం ఇంకా రాలా పూర్తిగా జనాలు, అది జనసేన బీజేపీ మీద కొంత మళ్ళీంది. దాని ఇంపాక్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది, అది తెలుగుదేశానికి మైనస్. కాబట్టి ఈ ఈక్వేషన్స్లో ఏది ఏ ఫార్ములా సక్సెస్ అవుద్ది? రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు, A+B² = A² + B² + TAB అనేది బాగానే ఉంటుంది, ఆ సూత్రం సరిగ్గా ఉంటుంది, సరిగ్గా లెక్కలు చదివితే లెక్కలు చేసుకుంటే. కానీ ఈ లెక్కలు వచ్చేటప్పటికి 2 × 2 = 6 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అదేంటి అనేటువంటిది ఎక్కడ దెబ్బతీస్తుంది ఎవరిని దెబ్బతీస్తుంది అనేటువంటిది మాత్రం రిజల్టే తెలుసు. జనసేన ఒక్క కార్పొరేషన్ అన్న కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్ గెలవడం ఇంపాసిబుల్ జనసేన. బట్ మున్సిపాలిటీలలో ఛాన్సెస్ ఉన్నాయి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన బీజేపీ కంబైన్డ్గా చేసి మేము ఓడిపోతాం అని భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, క్రిందటిసారి ఎన్నికల్లో కనుక బీజేపీ వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు మన వాళ్ళు గెలవలేరులే అని ఎట్లయితే అడ్డంగా వేసేశారు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు మనం గెలవలేములే అని జనసేనని గెలిపించేయడానికి బీజేపీని గెలిపించేయడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు వీళ్ళు. గోదావరి జిల్లాలో 2-3 కౌన్స్ మున్సిపాలిటీలు గెలవడానికి అవకాశం ఉంది, 3-4 గంటలలో ప్రతిపక్ష స్థానానికి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్స్లో వచ్చేటప్పటికి అడుగు పెడతారు, అంటే సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉంటాయి. కార్పొరేషన్స్లోకి వచ్చేటప్పటికి అడుగు పెడతారు, అది 10% గెలుస్తారా 15% గెలుస్తారా అన్నటువంటి తేలాలి.